कांग्रेस अतिरथ महा नायकुलंदरू गड्ढ मीद अदी हैदराबाद निन्नैते रावडं जरिगिंदी अदी सीडब्ल्यूएस ओक मीटिंग ऐदु राष्ट्र एन्निकल संबंधी अलागे सीट्ल पंपिणी कावच्चु इला पलु अंशाल गुरिंचि अयिते निन्नैते चारित्रकंगा अयिते निन्न जरिगिन ओक मीटिंग अयिते प्रस्तावించడం జరిగింది అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది టీపీసీసీ ఆధ్వర్యంలో సోనియమ్మ అయితే వస్తున్నారు ఏం మాట్లాడతారంటూ కూడా ఉత్కంఠ అయితే నెలకొంది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏర్పాట్లు కావచ్చు మనం విజువల్స్ మొత్తం కనిపిస్తుంది వీటి గురించి ప్రస్తుతం అంత మాట్లాడడానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ సోమశేఖర్ రెడ్డి ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న చెప్పండి అన్న తుక్కుగూడ ఒక భారీ బహిరంగ సభ విజయభేరి సభతో ఏం చెప్పదలుచుకున్నారు ఏర్పాట్లు కూడా ఒక అంగరంగ వైభవం అయితే ఉన్నాయి అసలు మరి బిఆర్ఎస్ పార్టీ మరి ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈరోజు ఈ సభతోటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎంత సినిమా ఉందని దేశానికి చూపించబోతున్నాం ఓకే ఇలా ఈ సభ అనేది కనివిని ఎరగని రీతిలో జరగబోతుంది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు మరి గడిచిన 9.5 సంవత్సరాలల తన ఏదైతే ఆకాంక్షించిందో అంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి తెలంగాణ ఇచ్చినట్టయితే దాదా 1400 మంది యువకులు ప్రాణాలు అర్పించారు సో కనీసం నెక్స్ట్ తరం అన్న ఇంకా మిగతా యువతకన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఒక ఆకాంక్షతోటి తెలంగాణ ఇయ్యడం జరిగింది ఓకే కానీ తెచ్చుకునే తెలంగాణలో అసలు ముందే మోసమైనం వచ్చిన తెలంగాణలో మూటమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నారు ఓకే ఆడికెళ్ళి మొదలైన సినిమా ముఖ్యమంత్రిని దళితుని చేయలే మూడెకరాల దళితులకు మూడెకరాల స్థలాలు ఇస్తామన్నారు సాగు చేసుకోవడానికి అవి ఇయ్యలే డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా అవి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అన్న 80 నుంచి 95 సీట్లు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఓకే సో నేనేమంటున్నా అది వస్తాయని నువ్వు నమ్మాలంటే ఇవాళ నువ్వు ఈ సభలు ఉండాలి ఓకే సో ఆ జనాలను చూస్తే నీకు అర్థమవుతుంది ఇలా బీజేపీ వాళ్ళు స్కూల్ పోర్లు అందరిని ఎవరు గతి లేక స్కూల్ పోర్లు అందరి ఇచ్చి ఆడ చిన్న తమాషా చేసిండు ఓకే కేసీఆర్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తాడు ఎట్లా డబ్బులు ఇచ్చి అదే ఎమ్మెల్యేలు ఎవరైతే ఓట్లు వేయించుకొని గెలుస్తాయి కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్కే వెళ్తారు అంటూ కూడా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి చెప్పారు ఎంపీ అరవింద్ చెప్పారు చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు ఎంతవరకు నిజం అనుకోవచ్చు నిజంగానే వెళ్తారా కిషన్ రెడ్డి మాటలు జనాలు నమ్మింటే కిషన్ రెడ్డి అంబర్పేట ఓడిపోయి కూడా ఎలా కిషన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరికి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా కిషన్ రెడ్డిని ఇలా అధికార పీఠం ఎక్కించారు రైట్ ఇప్పటి వరకు మనం మాట్లాడేది విన్నాం సోమశేఖర్ రెడ్డి అంటూ రైట్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక విజయభేరి ఒక తుక్కుగూడలో జరుగుతున్న ఒక భారీ బహిరంగ సభ చూసుకున్నట్లయితే లక్షలాది మందికి అయితే ఇక్కడైతే తరలి వస్తారని కూడా చెప్తున్నారు ఏదైతే హామీలు ఇస్తామంటున్నారో అవన్నీ కూడా అమలు చేస్తాం కాబట్టి మేము ఇస్తున్నాం అది కూడా సోనియమ్మతో ప్రకటిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా సరే ఇక్కడ బీఆర్ఎస్కి అలాగే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అవకాశం ఉండే అవకాశమే లేదంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచేది మాత్రం వారు వంశలేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ యొక్క భారీ బహిరంగ సభ విజయభేరి యొక్క బహిరంగ సభ నిదర్శనం సో ఇప్పటి వరకే కూడా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే దానికి ఎగ్జాంపుల్ దానికి ఒక ఎగ్జాంపులే ఈ యొక్క భారీ బహిరంగ సభ సాయంత్రం వరకు ఉంటే చూస్తే తెలుస్తుంది వచ్చే భారీగా తరలి వచ్చే ప్రజా సంద్రోహమే దానికి ఒక ఆన్సర్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు కూడా తెలుస్తుంది ఏదైనా సరే నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో 80 సీట్ల పైనే మేము అధికారం అనేది చేపడతామంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది యువటి ఛానల్ రాకేష్ ప్రవీణ్ లెజెండ్ టీవీ తుక్కుగూడ విజయభేరి బహిరంగ సభ నుంచి